Next concept is the contiguous memory allocation. We must allocate memory to the each process. Compulsory manam prati okka process ki kuda memory lo space anedi allocate cheyali. Ee memory allocation vachesi two parts kinda divide chesaru. One as the contiguous allocation and another one as the non contiguous allocation. Contiguous allocation ante ganaka large block of memory ni mottanni kuda contiguous allocation antaru. Ante memory anedi ఒకదాని తర్వాత ఒకటి ఎలకేట్ అయితే కనుక దాన్ని కంటిజియస్ ఎలకేషన్ అంటాము. నాన్ కంటిజియస్ అంటే కనుక అంటే వరుసగా ఉండాల్సిన పని లేదనమాట. ఎక్కడ మెమరీ స్పేస్ అవైలబుల్గా ఉంటే అక్కడ మనం మెమరీని ఎలకేట్ చేయొచ్చు. ఓకే, ఈ కంటిజియస్ మెమరీ వచ్చేసి టూ పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఒకటి వచ్చేసి ఫిక్స్డ్ పార్టీషన్, ఎనదర్ వన్ యాజ్ ద వేరియబుల్ పార్టీషన్. నాన్ కంటిజియస్ మెమరీ ఈజ్ ఆల్సో ఫర్దర్ డివైడెడ్ ఇన్ టూ పార్ట్స్, పేజింగ్ అండ్ సెగ్మెంటేషన్. In contiguous memory allocation, each process is contained in a single contiguous block of the memory. Contiguous memory allocation lo prati okka process kuda single contiguous block lo memory anedi allocate avutundi. Ee contiguous memory vachesi further divided into two parts, one as the fixed and another one as the variable partition. ఫిక్స్డ్ పార్టీషన్ అంటే ఉన్న మెమరీని మొత్తాన్ని కూడా ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ పార్టీషన్స్ కిందకి డివైడ్ చేస్తారు. ప్రతి ఒక్క పార్టీషన్లో కూడా ఒక్కొక్క ప్రాసెస్ని పెట్టేస్తాం అన్నమాట. సపోజ్ ఆ ప్రాసెస్ కనుక కంప్లీట్ అయిపోయిందనుకోండి, దాన్ని ఏం చేస్తాము, మెమరీ నుంచి తీసేస్తాము. దాన్ని ఏమంటారంటే ఫ్రీ స్పేస్ అంటారు, మెమరీ ఈజ్ ఫ్రీ అని చెప్పేసి అంటారు. ఎప్పుడైతే ఆ మెమరీ పార్టీషన్ అనేది ఫ్రీ అవుతుందో, మనం ఇన్పుట్ క్యూ నుంచి ఇంకొక జాబ్ని ఇంకొక ప్రాసెస్ని ఆర్ జాబ్ని సెలెక్ట్ చేసేసి మనం దాంట్లో లోడ్ చేస్తాం అన్నమాట. ఈ ఫ్రీ బ్లాక్స్ ఆఫ్ ద మెమరీనే ఏమంటామంటే హోల్స్ అని చెప్పేసి అంటారు. ఓకే, మనం ఎప్పుడు ఈ పార్టీషన్స్ని క్రియేట్ చేస్తాము, ఎలా క్రియేట్ చేస్తాము అనేది టూ పార్ట్స్ కింద ఉంది. అదేంటంటే ఒకటి వచ్చేసి స్టాటిక్ పార్టీషన్. స్టాటిక్ పార్టీషన్ అంటే బిఫోర్ ద ఎగ్జిక్యూషన్ టైంలోనే మెమరీని గనక డివైడ్ చేస్తే, అంటే బిఫోర్ ద ఎగ్జిక్యూషన్ టైం మనం మెమరీని గనక డివైడ్ చేస్తే దాన్ని స్టాటిక్ ఎలకేషన్ అంటాము. అదే మెమరీ పార్టీషన్ అనేది ఎన్ని నంబర్ ఆఫ్ పార్టీషన్స్ని పార్టీషన్ చేయాలి అనేది ఎప్పుడు డిసైడ్ అవుతుందంటే రన్ టైంలో గనక డిసైడ్ అయితే దాన్ని డైనమిక్ పార్టీషన్ అంటారు.